మైండ్ లో ఇప్పుడు ప్రభు అని వేసే నా ప్రభు అని నా మైండ్ లో ఉండిపోయింది. ఫోన్లే ఎక్కిచ్చారు, ఎక్కింది కొనసాగుతున్నావు. కానీ ఇంకా మైండ్ లో ఉంచి శివుడు దేవుడు అన్నా, గణేష్ దేవుడు అన్నా, హనుమంతుడు దేవుడు అన్నా నా మైండ్ లోకి రాదు. అయ్యో రామ, అది ఎక్కిచ్చేశారు అంతే. ఎందుకంటే నా మైండ్ లో అది నా స్వేచ్ఛ. ఇప్పుడు నా మైండ్ లో నాకు ఉన్నప్పుడు యేసు ప్రభు నా ప్రభు అంతే అండి. ఎక్కిందనా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నిన్న డాక్టర్ గారు చెప్పారు వాడు బయట అది ఇది స్నాక్స్ అవి ఇవి తినేసి వస్తాడు. ఆయనే చెప్తున్నారు డాక్టర్ గారు, రాత్రి 12 ఒరే నిజమే ఇవాళ భోజనం చేయలే కదా అని మళ్ళీ రాత్రి 12 వండుకు తినేవాడు అంట ఆయన. రాధమ్మనవారు గారు, అయితే ఇంకో ప్రశ్న, ఇక్కడ పాయింట్ నీ ఫీలింగ్. ప్రభువే నా ఎదురుగా వచ్చి గణేశ దేవుడు అని చెప్పినా నేను నమ్మను. అది ఇంకా మైండ్ సెట్, ఆ స్థితి అంతే అది. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మీకు అర్థమైన ప్రశ్న ఏంటంటే, గణేశుకి తొండం ఉంటుంది, హనుమంతుడికి తోక ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏసుకు ఉంటాయి, రక్తం ఉంటది. అది 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 కాదు టాపిక్. నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు, నీ ఫీలింగ్ ఏంటి? టాపిక్ ఏంటంటే నీ ఫీలింగ్, నీ ఫీలింగ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా ఫీలింగ్ ఏంటంటే దేవుడు గురించి, యేసు ప్రభు గురించి చెప్తే అది దేవుడు గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు హిందుత్వం గొప్ప మతం, హిందుత్వం గొప్ప మతం, మన నీకు పేరు పెట్టింది అది చెప్పు. సరేలేండి మనోహర్ గారు, నా పేరు పెట్టింది కదా భారతీయుని కాబట్టి. అదే భారతీయుడు అంటే ఏంటి మళ్ళీ? సార్ కాన్సెప్ట్ మాట నువ్వే నువ్వెత్తావు, నేను ఎత్తలే. భారతీయత అంటే ఏంటి? ఎవరికైనా భారతదేశం ఇండియా అంటే ఏం గుర్తొస్తుంది? నేనైతే ఖచ్చితంగా డంకా బజ అని చెప్తా. ఈ పనికి మాల సిలువు గుర్తురాదు, పనికి మాల బైబిల్ గుర్తురాదు. భారతదేశం అంటే, భారతదేశం అంటే రాముడు గుర్తొస్తాడు, భారతదేశం అంటే మహాభారతం గుర్తొస్తుంది, భారతదేశం అంటే హస్తినాపురం గుర్తొస్తుంది, భారతదేశం అంటే దేవాలయాలు గుర్తొస్తాయి. ఈ దరిద్రం అయితే గుర్తురాదు, అవునా కదా? అంతెందుకు నీ పేరు శివుడి పేరు, అవునా? నువ్వు ఇంకా సర్టిఫికెట్లో హిందువి, అవునా? చెప్పు. ఇప్పుడు నీ పాయింట్ ఏంటి? నీ దృష్టిలో యేసుప్రభు అనేవాడు దేవుడా? అలా కాదు. ఇప్పుడు నీ పాయింట్ ఏంటి? స్ట్రైట్ గా వచ్చే, నాకు పనులు ఉన్నాయి, ఇంకా పూజ చేసుకోవాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుళ్ళుగా ఉన్న వారు గణేష్ దేవుడు అని ఒకరు పూజిస్తాడండి 10 వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అక్కడ ఇద్దరే క్రైస్ట్, ఇద్దరు కుటుంబాలు ఉన్నాయి, 2 యేసు దేవుడైనా ఉన్నారు. ఇప్పుడు ఎవరిది ఉంటది? 8 ఆరాధించే గణేష్ దేవుడని ఆరాధించుకునే వాడు వాళ్ళదే ఉంటది. ఈ ఇద్దరు ఏం చేస్తారు? తక్కువ ఉందని మూసుకుని వాళ్ళ ఇంట్లో ఆరాధించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎవరు కాదన్నారు దానికి? ఎవరు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఓపెన్గా, చాలాసార్లు చెప్పాను. నేను శంఖచక్ర గదా పద్మాలుండే విష్ణువుని నేను దేవుడు అనుకుంటాను, ఓకేనా? ఇంకొక ఆయనేమో పెద్ద చెవులు కలిగి తొండం కలిగినటువంటి వినాయకుడిని దేవుడు అనుకుంటాడు. ఇంకొక ఆయనేమో చతుర్భుజాలుండే దశభుజాలు వినాలే 10 ఉండేటువంటి అమ్మవారిని దేవుడు అని ఇంకొకరు అనుకుంటారు. ఇంకొక ఆయన మెల్లో పాము ఉన్నటువంటి శివుణ్ణి దేవుడు అని అనుకుంటారు. ఇంకొకళ్ళేమో చెక్కల మీద వేలాడి తీసిన యేసు ప్రభు అనే పర్సన్ దేవుడు అనుకుంటారు. సో వాట్? సో వాట్? మీరు యేసు ప్రభు గుళ్ళో దేవుడు ఉంటాడు, చర్చిలో శవం ఉంటాడని మీరు మరి మాట్లాడారు. అది మీరు యేసు ప్రభు గురించి ఎలా మాట్లాడారు? ఒక దేవుడు గురించి మీరు ఎలా విమర్శించారు? మీ దేవుడు గురించి గణేషు, గణేశుడి చేస్తాడు, గణేశుడి మంచి నమ్ముకుంటే జరుగుతుంది అని మీరు చెప్పాలి, కానీ యేసు ప్రభు గురించి మీరు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఇప్పుడు ఇదే పాయింట్ కదా. ఇప్పుడు క్రైస్తవం అనేది, క్రైస్తవం అనేది పనికి మాల మతం, నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు కాదంటావా, అవునంటావా? అది ఎలా నిరూపించాలో అడుగు. కనీసం నాతో సారీ ఎలా చెప్పించాలి ఆ ప్రయత్నం చేయను. ఇప్పుడు నేను అన్న స్టేట్మెంట్ రాంగ్ అని నాతో ఒప్పించచ్చు కదా. అన్నారు శివుడు నాకు దేవుడుగా నేను అనుకుంటాను, 3 క్రీస్తు ప్రభు అని నేను అనుకుంటాను. ఆ ప్రభు గురించి మీరు శవం అంటారో, చచ్చిపోయింది అనుకుంటారో, నేను పునరుద్ధానం అనుకుంటాను. ఎవరు కాదన్నారు? ఇప్పుడు నేను నా స్టేట్మెంట్ అదే కదా. జీవము నేనే. ఎవరి ఇప్పుడు నేను ఏమంటా అంటే, ఎవరిష్టం ఆడిది. ఇదే మా భగవద్గీతలో మత్త పరతనాంజ కించిదస్తనంజ మై సర్వమిదం ప్రోతం సూత్రేమనిగణాయ 7 శ్లోకం. నువ్వు చెప్పింది వాక్యం నెంబర్ కూడా చెప్పే. నువ్వేదో చెప్పావు కదా జీవం అని. నేను ఇప్పుడు చెప్పేవా, అది నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. నేను చెప్పాను చూడు 7 శ్లోకం అలాగా.
ఇప్పుడు నెంబర్ నెంబర్ చెప్పు. ఏ నెంబర్ చెప్పంటారు? ఇప్పుడు ఏదో వాక్యం చెప్పావు కదా, నెంబర్ చెప్పు. బైబిల్ చెప్తున్నా. మీ దగ్గర బైబిల్ ఉందా? మరి రెండు ఉన్నాయి. ఎన్ని కావాలి నీకు? రెండేట్లేదు, చాలా ఉన్నాయి కానీ చెప్పు. అంటే మీరు బైబిల్ చదువుతారు? ఏంటి నిద్రపోతున్నా, ఎన్నాల నుంచి చూస్తున్నా వీడియోలు, ఎన్నాల నుంచి చూస్తున్నా వీడియోలు. శుద్ధి పెట్టు. మంచిది రాదమ్మ కాదన్న. కానీ నెంబర్ చెప్తాను, చెప్పాలి. ఏ నెంబర్ అండి? ఇప్పుడు ఏమో చెప్పావు కదా జీవం అది ఇది అని. ఇప్పుడు వాక్యాలు మీకు చెప్పాను కదా, యేసు చెప్పాడు. నేనే చెప్పాను. ఇదిగో బైబిల్ తీసాను, నెంబర్ చెప్పు. ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? అచ్చా మళ్ళీ ఇప్పుడు గూగుల్ తెల్లా, గూగుల్ తెల్లని ఎత్తగలా? గూగుల్ కాదు, బైబిల్ తీస్తున్నానండి. కాదు నువ్వు ఇప్పుడు నోటితో వాక్యం చెప్పావు కదా, చూడకుండా చెప్పలేవా నెంబర్? నేను చూడు, అటు ఇటు నడుస్తూ చెప్పాను. ఏడో అధ్యాయం ఏడో శ్లోకం. ఒక్క నిమిషం లైన్ లో ఉంటే నేను చెప్తాను మీకు. అప్పుడు చూసి చెప్పడం గొప్పది, నేను చూడకుండా చెప్పా. 18వ అధ్యాయం 60వ శ్లోకం, 7వ అధ్యాయం 7వ శ్లోకం అలా చెప్పాలి. 15వ అధ్యాయం 7వ శ్లోకం, 15వ అధ్యాయం 15వ శ్లోకం, 12వ అధ్యాయం 19వ శ్లోకం అలా చెప్పేయాలి. శ్లోకం మీనింగ్ అలా వాక్యం చెప్పినా నెంబర్ కూడా చెప్పాలి. సరేలే ఇప్పుడు నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు. అదేదో చెప్పావు కదా. నేను మీకు అదే చెప్తున్నాను. ఎతకాల యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ. డౌటా కన్ఫర్మ్? కన్ఫర్మ్. తీయండి వాక్యం, తీయండి. కన్ఫర్మ్. మనం చెప్పేది ఏది కూడా సందేహం ఉండదు, కన్ఫర్మ్ గా ఉంటుంది. తీయండి 14వ అధ్యాయం. తీయండి ఇందులో 14. యోహాను సువార్త 14:6. ఓ డౌట్ అడగాలి, ఇది ఎందుకు ఇలాగా పలచగా ఉల్లిపొరలాగా తయారు చేస్తారు పేపరు? ఆ పేపర్ అలా తయారు చేస్తారంటే అది మరి బైబిల్ ప్రింట్ బైబిల్ ఫ్రీగా ఇస్తారు కాబట్టి అండి. అవన్నీ పేపర్ క్వాలిటీ మరి. అంటే అసలు ఎప్పుడు ఇలాంటి ఉల్లిపొరలో చూసా? సరే అది మనకి అనవసరమైన టాపిక్ సార్. క్వాలిటీ క్వాలిటీ చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఏం చెప్పావు చూడు. కాదన్నా నెంబర్ చెప్తాను. 14:6. ఆ తర్వాత రైట్ ఓకే. రైట్ ఇప్పుడు తండ్రి ఎవరు? ఎంతకేనో తండ్రి ఎవరు? జోసెఫా, పేంతరా, ఇంకెవరు? అసలు తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి అని యెహోవా. ఆహా ఎక్కడుంది ఇక్కడ? తండ్రి అని అనబడింది కదా. తండ్రి అంటే ఇప్పుడు తండ్రి అని పిలిచబడింది ఎప్పుడు? ఎవరు అంటే తండ్రి కదా. రామచంద్ర ఇదిగో ఇక్కడ నువ్వు స్పష్టంగా నానా, ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఏది 6:14-6:7 వరకు ఓకే. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తన్ని ఎరిగిందురు. ఎప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, నేను ఆయన ఆయన చూచున్నానని చెప్పిన. అదే ఎంతకే అతను ఎవరు? ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి? సార్ సార్ నానా ఏం పేరు? రాజేష్. చెప్పండి. మీ నాన్నగారి పేరేంటి నానా? మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. సంతోషం. ప్రభాకర్ మీ నాన్న పేరేంటి? ముండరత్నం. రైట్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. రైట్. అలా ఇప్పుడు ఇతను నాన్న ఎవరిస్తున్నావు? నాన్నగారి పేరు యెహోవా. అది ఇక్కడ ఎక్కడ రాసి ఉంది? ఏ చాప్టర్లో రాసి ఉంది కొత్త నిబంధనలో? ఇప్పుడు పేరు పెట్టి పేరు ఎప్పుడు పిలుస్తారండి? జనాలు ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు, 10 మంది ఉన్నప్పుడు పిలుస్తాం. ఆయన తండ్రి ఆయన్ని నానా అని పిలుచుకుంటాం. పేరెట్టు పిల్లం కదా రామచంద్ర. ప్రభుకి తండ్రి కాబట్టి ఆయన నానా తండ్రి అని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళ సొంత విషయం అయితే మనకు అనవసరం. ఇతను ఇతను నా తండ్రి అంటున్నాడు కదా, అతను ఎవరు అనేది ఇందులో ఎక్కడ మెన్షన్ చేశారంటున్నా. ఇప్పుడు ఆ నాన్న ఉన్నాడని చెప్తున్నావు. ఇప్పుడు ఆ నాన్నే ముఖ్యం. నాన్న లేకపోతే నువ్వు నేను ఎక్కడున్నావు నానా? బలేవాడు నాన్నే ముఖ్యం. నాన్న లేకపోతే నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చావు బలేవాడు? ఇప్పుడు నేను ఏమంటానంటే నానా, వాస్తవాన్ని నువ్వు ఆర్ నారాయణమూర్తి తెలుసా నీకు? ఎవరండి? ఆర్ నారాయణమూర్తి. ఏమో తెలియదు. ఎర్ర సైన్యం, చీమల దండు అలాంటి సినిమాలు తీశారు ఆయన. ఓ పాట పాడతాడు ఓ సినిమాలో, ఏంటంటే ఈ నేల మనదిరా, ఈ నింగి మనదిరా. ఆ పాట పాడతాడు ఆ టైప్లో. ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా,
కొత్త నిబంధన శాత నిబంధన ఏదో ఒకటి రాసిస్తూ ఉంటారు, అలా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక క్లారిటీ ప్యూరిటీ ష్యూరిటీ లేదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 66 చాలా మాట్లాడే కాబట్టి నేను మాట్లాడుతున్నా, నేను పూర్తి చేస్తా. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళ బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? ఏంటంటారు? ఆర్సీఎం వాళ్ళ బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? అందరికి ఒకటే గ్రంథం కాదు 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 పరిశుద్ధ గ్రంథము కాదు. కావాల్తే ఆర్సీఎం ఒక ఆయనతో నీతో ఫోన్లో మాట్లాడిస్తా, ఒక 2 డేస్ తర్వాత ఫోన్ చేయి. ఓకే, ఎందుకంటే బైబిల్ అనేది నువ్వు చిన్నపిల్లోడివి, మాకు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడారు శ్రీహరి గారు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనకి 44, మీకేమో 66, ఇంకోళ్ళకి 72. బైబిల్ ఒకటి కాదు, దాంట్లో కన్ఫర్ము వాళ్ళది వేరు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది యెహోవా దేవుడేనా అంటారు, యేసు దేవుడు కాదంటారు. నేను చెప్పేది అది. ఇప్పుడు కొందరికేమో యెహోవా దేవుడు, కొందరికేమో యేసు దేవుడు, కొందరికేమో మేరీ మా దేవుడు. ఇప్పుడు ఎంతకీ నువ్వు మర్చిపోయాను నాన్న, నువ్వు పుట్టింది గోదావరి కదా, అదే నాయన చెప్పేది. గోదావరి జిల్లా కదా, కొవ్వూరు ఉంది కదా, కొవ్వూరు. ఈ కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళ్ళేటప్పుడు గౌరీపట్నం అని ఒక ఊరు ఉంది, తెలుసు సార్? మరియమ్మ గుడి నాకు తెలుసు, నేను వెళ్ళావా? వెళ్ళాను. అంటే ఆ విగ్రహాన్ని మొక్కేవా? ఆ విగ్రహాన్ని మొక్కలేదండి. మరి ప్రసాదం అదే అమ్ముతున్నారు ఈ మధ్య, వాళ్ళు పులిహార దద్దోజ్ఞలు అవన్నీ అమ్ముతున్నారు. లడ్డూలు నాకు తెలుసు, ఎప్పటి నుంచో చూసాను, అది బైబిల్ ప్రకారం తప్పు. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు అందరూ నరకానికి వెళ్తారని ఒక అబ్బాయి చెప్పాడు, కన్ఫర్మే కదా అది? వాక్యానికి విరుద్ధమైన బోధ అది. వాళ్ళంతా ఆర్సీఎం వాళ్ళంతా విగ్రహారాధకులు కాబట్టి, విగ్రహారాధకులు అబద్ధీకులు వ్యభిచారులు అంతా అగ్ని గంధకంలో పడి మారిపోతారని చెప్పిన వాక్యం ప్రకారంగా ఆర్సీఎం వాళ్ళంతా నరకమేగా? ఆర్సీఎం వాళ్ళు నరకమా కాదా అకార్డింగ్ టు ద బైబిల్? నేను ప్లీజ్ స్ట్రైట్ గా సూటి గా సుత్తి లేకుండా చెప్తున్నాను. విగ్రహం అనేది ఒక బొమ్మ అండి రామచంద్ర. నాయన నాకు వివరణ వద్దు నాయన, విగ్రహారాధకులు నరకానికి వెళ్తారని అందులో రాశారు కాబట్టి. ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చామంటారు వెళ్తారా లేదా? స్ట్రైట్ ఆర్సీఎం వాళ్ళు విగ్రహారాధకులు వాళ్ళంతా నరకానికా కాదా? నా సంతోషం కాదు కదా ఇక్కడ. ఇప్పుడు నాకు నచ్చినా నచ్చకపోయినా మన సీఎం ఎవరంటే ఏం పేరుంటే ఆ పేరు చెప్పాలి. నాకు నచ్చడం ఏంటి బొంద, నాకు నచ్చడం ఏంటి? నాకు నచ్చడం ముఖ్యం కాదు కదా నా, ప్రాక్టికల్. ఇప్పుడు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరో తెలుసా నీకు? ఎవరు అమెరికా అధ్యక్షుడు? కదా ఎవరో, నీకు నచ్చినా నచ్చపోయినా ఆ పేరే చెప్పాలి. అలాగే ఇప్పుడు స్ట్రైట్గా నచ్చడం ముఖ్యం కాదు, సంతోషం ముఖ్యం కాదు, ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా ఫ్యాక్ట్ ఏంటి సార్? ఇప్పుడు అన్యాయస్తులు వ్యభిచారులు అబ్బా నేను చెప్పాను కదా నాన్న, మళ్ళీ పాట పాడకుండా నాన్న తెలుసు రామచంద్ర, ఇదంతా తెలుసు. స్ట్రైట్గా ఆర్సీఎం వాళ్ళు విగ్రహారాధకులు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారో నేను మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే ఊరు అది గుణదల తెలుసా? గుణదల వీళ్ళంతా క్రైస్తవులు కాదు. ఆర్సీఎం క్రైస్తవులు కాదు. ఇప్పుడు క్రీస్తుని వెంబడించేవాడు, ఇప్పుడు రాధా మనోహర్ గారు ఉన్నారు, రాధా మనోహర్ గారు వెంట వెళ్ళేవాడు, రాధా మనోహర్ శిష్యుడు అవుతారు. క్రీస్తుని క్రీస్తుని చెప్పారు, నన్ను వెంబడించేవాడు అంతే అంతే రైట్. మా శ్రీహరి గారు చెప్పారు వీళ్ళంతా రైట్. థ్యాంక్ యూ. మా రాజన్న కూడా చెప్పాడు, సంతోషం నాన్న. నువ్వు ఈ లోపల ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. ఏంటంటే కొత్త నిబంధనలో ఈ ఏజ్ పే వాళ్ళ నాన్న పేరు ఎక్కడుందో కొంచెం కనిపెట్టేయాలి నాన్న ప్లీజ్. ఏమనుకోకు నాన్న, పార్ట్ 2లో కలుద్దాం. హరిబోల్.